హనుమంతుల వారు ఎవరోని ప్రారంభించారు, ఏ రకంగా ప్రార్థించారు, ఎవరోని ఎలాగ ప్రార్థిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఇవన్నీ తెలుసుకుందాం. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము బెల్చే కుప్పించి ఎగసే కాయము బెల్చే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురు దేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా హనుమంతుల వారి అందరినీ తన తల్లిదండ్రుల్ని పంచభూతాల్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇంద్రుణ్ణి రాముణ్ణి అందరినీ స్మరిస్తూ నేను తలపెట్టినటువంటి కార్యంలో నాకు విజయాన్ని కలిగించండి అని అందరినీ నమస్కరించి పరిపూర్ణమైనటువంటి భక్తితోటి మరి ఆ హనుమంతుల వారు ఒక దీక్ష బునాడు.